సో హాయ్ గైస్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సెక్రీ. వెల్కమ్ టు అడర్ 24/7 తెలుగు లైవ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ శ్రీరామనవమి. అంతకన్నా ముందు లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్ క్లారిఫికేషన్, వాయిస్ అండ్ వీడియో రెండు కూడా క్లియర్గా ఉన్నాయమ్మా? మరి ఫాస్ట్ చెప్పండి. మరి ఫాస్ట్ చెప్పాలి. ఫస్ట్ ఈరోజు మనకు ఒక క్వశ్చన్ అయితే డౌట్ అడగడం జరిగింది ఒక స్టూడెంట్. మరి ఆ క్వశ్చన్ మీకైతే ఈరోజు తీసుకురావడం జరిగింది. అందుకు తెలుగు లేదమ్మా. ఒక అబ్బాయి డౌట్ అనే క్వశ్చన్ అయితే అడిగారు. మరి సో వండర్ఫుల్ క్వశ్చన్, బాగా నచ్చింది క్వశ్చన్ కూడా. సో అందుకు క్లాస్ రూమ్లో కూడా తెచ్చాను. అందుకు ఈ క్వశ్చన్, రెండు క్వశ్చన్ అడిగాడు అబ్బాయి డౌట్. ఆ రెండు క్వశ్చన్లు కూడా తెలుగు లేకుండా సెట్ చేశాను. ఒకసారి క్వశ్చన్ మీరు కూడా ట్రై చేయండి. 2 trains cross each other in 7 seconds while moving in opposite direction. రెండు రైళ్లు వ్యతిరేక దిశలలో ప్రయాణము చేస్తుంటే ఒకదానినొకటి క్రాస్ అవ్వడానికి 7 సెకండ్ల సమయము తీసుకుంటున్నాయి. అండ్ టేక్స్ 35 seconds వైల్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. మరి అవే రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణము చేస్తే ఒకదానినొకటి క్రాస్ అవ్వడానికి 35 సెకండ్ల సమయము తీసుకుంటున్నాయి. ఇఫ్ స్పీడ్ ఆఫ్ ద స్లోయర్ ట్రైన్ ఈస్ 20 meters per second అయితే ఆ రెండు రైళ్లలో నిదానంగా ప్రయాణించే రైలు వేగము 20 meters per second కలిగి ఉంటే, దెన్ ఫైండ్ సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ బోత్ ట్రైన్స్. అయితే ఆ రెండు రైళ్ల యొక్క పొడవుల మొత్తము ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఆ రెండు రైళ్ల యొక్క పొడవుల మొత్తము ఎంత అని క్వశ్చన్లు అడిగారు. అద్భుతంగా, ఐ మీన్ క్వశ్చన్ అయితే బాగుంది. మరి సో మరి రైల్వే లెవెల్కు దగ్గరగా ఉన్నటువంటి క్వశ్చన్ అయినా, మరి ఆ అబ్బాయి డౌట్ అడిగారు, క్వశ్చన్ బాగుంది. మీరు కూడా ఏదైనా డౌట్ అనేటువంటి ఉంటే షేర్ చేస్తే అవి కూడా క్లాస్లో మనం అయితే డిస్కస్ చేస్తాం. వెరీ గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా తెలుగులో మళ్ళీ చెప్పని చూడండిమ్మా. రెండు రైళ్లు వ్యతిరేక దిశలలో ప్రయాణము చేస్తుంటే ఒకదానినొకటి దాటడానికి 7 సెకండ్ల సమయము తీసుకుంటున్నాయి. మరి అవే రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణము చేస్తే ఒకదానినొకటి దాటడానికి 35 సెకండ్ల సమయము తీసుకుంటున్నాయి. ఒక రైలు యొక్క వేగము, అంటే నిదానంగా ప్రయాణించే రైలు యొక్క వేగము 20 meters per second అయితే ఆ రెండు రైళ్ల పొడవుల మొత్తము ఎంత అని క్వశ్చన్ ఇది అడగడం జరిగింది. వెరీ గుడ్ అండ్ సిరి గారు, వెరీ గుడ్. మరి రిమైనింగ్ పర్సన్స్ ఆన్సర్ ప్లీజ్. 30 seconds ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 30 seconds ఇస్ మోర్ దెన్ ఎనఫ్. బట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఆన్సర్ టెన్ సెకండ్స్. యువర్ టైమ్ ఇస్ ఓవర్. ఈ క్వశ్చన్లో మీరు లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది, అమ్మ వ్యతిరేక దిశలో ప్రయాణము చేసినా ఒకే దిశలో ప్రయాణము చేసినా ఆ రెండు రైళ్ల పొడవుల మొత్తము సమానమే కదా. ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 2 trains ఆర్ ఈక్వల్. మరి డిస్టెన్స్ అనేటువంటిది సమానంగా కలిగి ఉంటే స్పీడుకు మరియు టైముకు మధ్య గల రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మరి ఇక్కడ చూడు, నేను ఒక ట్రైన్ యొక్క స్పీడ్ ఏమనుకుంటానంటే ఎక్స్ మీటర్ పర్ సెకండ్ అనుకుంటా, మరొక ట్రైన్ యొక్క స్పీడ్ ఏమనుకుంటానంటే వై మీటర్ పర్ సెకండ్ అనుకుంటా. మరి ఇప్పుడు క్వశ్చన్లో టైం ఇచ్చాడు వాడు ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతాయి అని. ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయితే రిలేటివ్ స్పీడ్ అమ్మా, ఎక్స్ ప్లస్ వై. సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ ఎక్స్ మైనస్ వై కదా. మరి ఇందులో టైముకు సంబంధించి వాడు ఏమి ఇచ్చాడు? ఆపోజిట్లో పోతే 7 seconds, సేమ్ డైరెక్షన్లో వస్తే 35 seconds ఇచ్చాడు కదా. మరి టైం రేషియో ఈ విధంగా కలిగి ఉన్నప్పుడు స్పీడ్ రేషియో ఎలా ఉంటుందండి? 35:7 కదా. అంటే ఎక్స్ ప్లస్ వై విలువ 35, ఎక్స్ మైనస్ వై విలువ 7. రేషియోలకైనా మార్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి 7 అంటే 1:5 తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం రాదు. మరి ఇక్కడ నేనేం చేస్తానండి చూడమ్మా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 35 అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 కదా. మరి ఇందులో నిదానంగా ప్రయాణించేటువంటి రైలు యొక్క వేగము కనుగొనాలి అంటే ఈ రెండింటిని మైనస్ చేసి బై 2 చేసుకోవాలి అకార్డింగ్ షార్ట్కట్.
35లో 7 పోయింది అనుకోమా 28. సో 28/2 ఎంత అంటే 40. సో నేను తీసుకున్నటువంటి విలువల ప్రకారం 14 భాగాలు వచ్చింది. మరి క్వశ్చన్లో వాడు ఇచ్చినటువంటి స్పీడ్ 20 మీటర్ పర్ సెకండ్. మా 14 భాగాల విలువ 20 మీటర్ పర్ సెకండ్ అయితే రిలేటివ్ స్పీడ్ కనుక్కుందాం ఒకసారి. నువ్వు ఆపోజిట్లో ఉన్నటువంటి రిలేటివ్ స్పీడ్ అయినా కనుక్కో, లేకపోతే సేమ్ డైరెక్షన్లో ఉన్నటువంటి రిలేటివ్ స్పీడ్ అయినా కనుక్కో, యాజ్ యువర్ విష్. మరి నేను ఇక్కడ తీసుకుంటా 7 పార్ట్స్ వాల్యూ ఎంత. మా 14 భాగాలకు 20 మీటర్ పర్ సెకండ్ అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంతనైనా 10 మీటర్ పర్ సెకండ్ కదా. అంటే ఈ సేమ్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎంతరా అంటే 10 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ స్పీడ్ ఉంది, దానికి తీసుకున్న సమయం 35 సెకండ్స్. 35 × 10 డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏమన్నాయినా స్పీడ్ ఇంటూ టైం అనే కదా. మరి 35 × 10 ఎంతనైనా 350 మీటర్స్. ఆ రెండు రైలుల పొడవుల మొత్తము ఎంత అంటే 350 మీటర్లు. ఇక్కడే కాదు, మేము ఇక్కడ తీసుకుంటాం సార్ అనుకున్నప్పుడు నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, 14 భాగాల విలువ 20 మీటర్ పర్ సెకండ్ అయితే రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్లో 35 పార్ట్స్ కదా. నేను 7 × 2 = 14, 7 × 5 = 35, 2 × 1 = 2 × 10. 5 × 10 = 50 అంటే 50 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అయినప్పుడు వాటి రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం 50 మీటర్ పర్ సెకండ్గా ఉంది. ఇప్పుడు ఈ సమయం వచ్చి 7, 50 × 7 = 350 అంటే ఆ రెండు రైలుల పొడవుల మొత్తము ఎంత అంటే 350 మీటర్లు. ఒక క్వశ్చన్ క్లియర్ అనుకుంటా, క్లియరా సార్? క్వశ్చన్ తెలుగులో డిస్ప్లే చేయమ్మా. ఇది యాక్చువల్గా సాయి రాథోడ్ గారు, ఇది ఒక క్వశ్చన్, మనకు అబ్బాయి డౌట్ అడిగారనమాట, డౌట్ అడిగినటువంటి క్వశ్చను. సో కొంచెం లేట్గా వచ్చే క్వశ్చన్ నా దగ్గరికి, అందుకు తెలుగు సెట్ చేయలేకపోయాను ఒక 2 క్వశ్చన్స్. క్లియర్ అనుకుంటా. దెన్ 1 మోర్ క్వశ్చన్, ఆ అబ్బాయి పంపించినటువంటి 2 క్వశ్చన్స్ కూడా మీకు ఫస్ట్ చెప్పేసిన తర్వాత మనం మామూలుగా మన క్వశ్చన్ తీసుకుందాం. 1 మోర్ క్వశ్చన్, ఇది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ అయినా, అందుకు ఈ 2 తెలుగులో లేవు, మళ్ళా చెప్తున్నాను. క్లియర్? మరి ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. కబీర్ స్టార్టెడ్ వాకింగ్ అట్ 5 కిలోమీటర్ పర్ అవర్. అట్ 6 AM టు రీచ్ ఆఫీస్ 6:30 AM. ఓకే, బట్ హీ స్టక్ డ్యూ టు సమ్ రీజన్ ఫర్ 5 మినిట్స్. టు కవర్ అప్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఆన్ టైమ్ హీ టుక్ అన్ ఆటో హ్యావింగ్ స్పీడ్ 30 కిలోమీటర్ పర్ అవర్ రీచ్డ్ ఆన్ టైమ్. క్లియర్ అనేనా? వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ విత్ ఆటో? క్వశ్చన్ వాడు ఏమంటున్నాడు చూడు ఇక్కడ. కబీర్ అనేటువంటి వ్యక్తి గంటకు 5 కిలోమీటర్ల వేగముతో నడుస్తూ ఉదయం 6 గంటలకు తన ఆఫీసుకు బయలుదేరాడు. 6:30కు చేరుకున్నాడు. కానీ మధ్యలో ఏమి జరిగిందంటే ఏదో కారణము చేత ట్రాఫిక్లోనే ఇంకో చేత కారణం చేత 5 నిమిషాలు ఆగిపోయాడు. టైం వేస్ట్ అయింది 5 నిమిషాలు. ఈ 5 నిమిషాలు కవర్ చేయడం కోసం మిగిలిన దూరాన్ని అనుకున్న సమయానికే చేరాలి కాబట్టి ఆటో తీసుకున్నాడు. మరి ఆటో వేగం ఎంత ఉంది అంటే 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్గా ఆటో ట్రావెల్ చేస్తుంది. మరి క్వశ్చన్ వాడు ఏమడుగుతున్నాడంటే నువ్వు ఆటోలో ప్రయాణించినటువంటి దూరము ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే కొంత దూరం నడుచుకుంటూ పోయాను, 5 నిమిషాల సమయం వేస్ట్ అయ్యింది, ఫ్రెండ్స్ కనపడినారు, మాట్లాడ అనుకుందాం, ఏదో రీజన్ చేత 5 నిమిషాల సమయం వేస్ట్ అయ్యింది, కానీ ఆ మిగిలిన దూరాన్ని కూడా నేను అనుకున్న సమయానికి, అంటే ముందు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు నేను ఏదైతే సమయం అనుకున్నానో అదే సమయంలో నేను మిగిలిన దూరాన్ని కవర్ చేయడం కోసము గంటకు 30 కిలోమీటర్ల వేగముతో ప్రయాణించే ఆటోను తీసుకుని బయలుదేరడం ద్వారా ఆన్ టైంకు నేను రీచ్ కావడం జరిగింది ఆఫీసుకు. అయితే నేను ఆటోలో ప్రయాణించినటువంటి దూరము ఎంత? ఇది కూడా మార్నింగ్ అబ్బాయి అడిగినటువంటి క్వశ్చన్ అండి. మరి మీరు కూడా ఏదైనా క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటే, మీకు డౌట్ఫుల్గా ఉంటే, చాప్టర్ ఏదైనా కావచ్చు, మీకు డౌట్ అనేటువంటిది ఉంటే అది షేర్ చేయొచ్చు నాకు, మనం లైవ్లో ఈ విధంగా డిస్కస్ చేద్దాం క్వశ్చన్స్ గురించి. అండర్స్టాండ్ ఆన్సర్? మరి ఫాస్ట్ చెప్పాలి క్వశ్చన్. మరి ఎంతమందికి నచ్చింది? మీకు అందరికీ క్వశ్చన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్వశ్చన్ అయితే. మరి ఓకేనా? ఆన్సర్ 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 జై శ్రీరామ్.
జై శ్రీరామ్, హ్యాపీ శ్రీరామనవమి, మంచిదా బా? 5 seconds, 4, 3, 2, 1, your time is over. మరి ఇక్కడ సిరి గారేమో 0.66 kilometer అంటున్నారు. దెన్ క్వశ్చన్ మరి చూద్దాం అనండి, ఇక్కడ ఏంది పరిస్థితి ఇక్కడ? మా వెరీ సింపుల్, ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే వాళ్ళ ఇంటి నుంచి ఆఫీసుకు డిస్టెన్స్ ఒకటే, డిస్టెన్స్ మారదు. మరి డిస్టెన్స్ మారకోకుండా ఉంటే స్పీడ్కు టైంకు మధ్య రిలేషన్ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. వారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే అతను స్టార్టింగ్లో 5 kilometer per hour స్పీడ్తో పోతున్నాడు, మధ్యలో ఆటో తీసుకున్నాడు, ఆటో స్పీడ్ వచ్చేసి 30 kilometer per hour స్పీడ్గా ఉంది. ఇది స్పీడ్. మరి దీని రేషియో ఎంతరా అంటే 1:6. మరి స్పీడ్ రేషియో 1:6 అయినప్పుడు టైం రేషియో 6:1 కదనైనా, ఎందుకు? డిస్టెన్స్ అనేది సమానం కాబట్టి. డిస్టెన్స్ సమానంగా ఉన్నప్పుడు స్పీడ్కు టైంకు రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ విలోమానుపాతంలో కలిగి ఉంటుంది. మరి స్పీడ్ రేషియో 1:6 అయినప్పుడు టైం రేషియో 6:1. మరి ఇక్కడ టైంలో గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇక్కడ 5 భాగాలు ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ సమయం 5 నిమిషాలు వృధా అయింది కదనైనా, 5 నిమిషాలు వృధా అయింది కాబట్టి ఆటో ఎక్కాను, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. మరి 5 భాగాల విలువ 5 నిమిషాలకు సమానము. 5 భాగాల విలువ 5 నిమిషాలకు సమానము. మరి 6 భాగాల విలువ ఎంత? 6×5=30 నిమిషాలు, 30 minutes. ఒక భాగం విలువ ఎంత? 5 నిమిషాలు. 5 భాగాలకు 5 నిమిషాలు అయితే ఒక భాగానికి 1 నిమిషం, 1 minute. ఓకేనా? మరి ఇప్పుడు ఆటోలో ప్రయాణించిన దూరం గురించి మాట్లాడుతున్నాడు కదమ్మా వాడు ఇప్పుడు. సో ఆటో స్పీడ్ వచ్చేసి 6 parts ఉంది, 30 kilometer per hour అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, 60 minutes కు 30 kilometers ట్రావెల్ చేస్తున్నాడు, 60 నిమిషాలకు 30 kilometers ట్రావెల్ చేస్తే ఆటోలో ప్రయాణించినటువంటి సమయం 1 నిమిషము. మరి 1 నిమిషానికి ఎంత దూరం ప్రయాణం చేస్తాడు అంటే 1 నిమిషంలో ఆటో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది? 30/60, 1/2, 1/2 అంటే 0.5 అనే కదా, అంటే 0.5 kilometers. మొత్తం ఆఫీస్ యొక్క దూరం ఎంత అంటే 2.5 kilometers. క్వశ్చన్లు ఇవ్వలేదు కదా సార్ అనుకోవద్దు. 6 గంటలకు బయలుదేరాడు, 6:30కు చేరాడు, నడుచుకుంటూ పోతే అంటే 5 kilometers per hour వేగంతో 1/2 hour సేపు అంటే 2.5 kilometers. మరి ఆ 2.5 kilometers వేగంలో దూరంలో 0.5 kilometers ఆటోలో ప్రయాణించడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్, క్లియర్ అనుకుంటా. 60 నిమిషాలకు 30 kilometers దూరాన్ని ప్రయాణించేటువంటి ఆటో మరి 1 నిమిషంలో ఎంత దూరాన్ని ప్రయాణించిందంటే 0.5 kilometers ప్రయాణం చేసింది. క్వశ్చన్ క్లియర్ అనుకుంటారైనా? మరి మరి నడుచుకుంటూ పోయేటప్పుడు ఎంత దూరము అంటే ఏం లేదమ్మా, ఇక్కడ 1 గంటకు 5 kilometers అంటే 60 నిమిషాలకు 5 kilometers వెళ్ళేటువంటి వ్యక్తి 30 నిమిషాలకు ఎన్ని కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి ఉంటాడు? 2.5 kilometers, 2.5 kilometers క్లోజ్. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి ఈ విధంగా ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి. మన మార్నింగ్ మనకు డౌట్ అడిగినటువంటి అబ్బాయి పేరు చంద్రశేఖర్. మరి సో మీరు కూడా ఏదైనా మంచి మంచి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా నాకు పంపించవచ్చు, అవి మనం లైవ్లో డిస్కస్ చేద్దాం వాటి గురించి. రైల్వే కాబట్టి అందరూ ఎక్కువ క్లాస్ ఉంటారని 12 కంప్లీట్ అని ఏదో చెప్పారమ్మా వికీ గారు, నాకు అర్థం కాలే. మరి ఓకే, షల్వి గో టు 1 more question నా, షల్వి గో టు 1 more question. బట్ లైవ్లో ఉన్న చాలా మంది ఇంకా ఇంకా వీడియోని లైక్ చేయండి, మరి వీడియోని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. దెన్ ఈ రెండు కూడా ఆ అబ్బాయి మనకు డౌట్స్ ఇది అడగడం జరిగింది. దెన్ సో మన క్వశ్చన్లకు వద్దాం. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూస్తేనేనా, అన్ ఆర్టికల్ ఈస్ sold at a certain price. An article is sold at certain price. If it is sold at 80% of this price, then there will be a loss of 10%. What is the percentage profit when the article is sold at the original selling price? Clear anukunta mari? Mari kajurena? But em antunna ante?
ఒక వస్తువును కొంత ధరకైతే అమ్మడం జరిగింది, ఓకే. కానీ ఒకవేళ ఆ వస్తువును ఇప్పుడు నేను ఎంత ధరకైతే అమ్మానో అందులో 80% ధరకు అమ్ముతే, అందులో 80% ధరకు అమ్ముతే దేర్ విల్ బి ఎ లాస్ ఆఫ్ 10%. అప్పుడు 10% నష్టాన్ని చూడడం జరుగుతుంది నేను. అయితే వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ వెన్ ద ఆర్టికల్ సోల్డ్ అట్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్? మరి మొదటగా ఒక సెల్లింగ్ ప్రైస్ చేశాను కదా, అమ్మాను కదమ్మా, ఆ సెల్లింగ్ ప్రైస్కి అమ్మడం ద్వారా నాకు లభించే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? దట్స్ ద క్వశ్చన్. ఆన్సర్ ప్లీజ్. ఫాస్ట్గా ఉండాలమ్మా ఇక్కడ, టక 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 ఆన్సర్లు పడిపోయి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేస్తున్నాం మరి. మీరు లైక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా చాలా మందికి షేర్ చేసినట్లు అవుతుంది. మరి మీకు తెలియనటువంటి వాళ్ళకు కూడా రెఫర్ చేసినట్లు అవుతుంది. మరి 5 seconds, 4, 3, 2, 1, your time is over. మరి ఆన్సర్ 12.5. గుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ధరకు అమ్మానో తెలియదు కానీ అక్కడ అమ్మినటువంటి ధరలో 80% అమ్ముతాయి. అక్కడ అమ్మినటువంటి ధరలో 80% అమ్ముతాయి అంటే 80% అంటే చూడు, నాలుగు బై ఐదో వంతనే కదా. అంటే ముందు నేను 5 భాగాల ధరకు అమ్మాను, ఇప్పుడు 4 భాగాలకు అమ్ముతున్నాను అని. ముందు 5 భాగాలకు అమ్మాను, ఇప్పుడు 4 భాగాలకు అమ్ముతున్నాను. మరి 4 భాగాలకు అమ్మడం ద్వారా నాకు 10% నష్టం వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్లో 90% విలువ నేను పొందినట్లే కదా. క్లియర్ అనుకుంటా, కాస్ట్ ప్రైస్లో 90% విలువ నాకు వచ్చినట్లే కదా. మరి ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడంటే, అయ్యా ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్కే అమ్ముతే అప్పుడు నాకు వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని. అంటే ఈ 5 భాగాలకే అమ్మడం ద్వారా నాకు ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అని క్వశ్చన్. 4 భాగాలకు అమ్మడం ద్వారా కొన్న వెలలో 90%, 10% నష్టం అంటే కొన్న వెల ఎప్పుడు 100%, 100లో 10% అంటే 10 తగ్గిస్తే 90. మరి ఇప్పుడు 5 భాగాలకు నాకు లభించేటువంటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్. సో మరి 5 × 90/4, క్లియర్ అనుకుంటా. మరి 2 × 2 = 4, 2 = 45 2.5. 25 ఎంతనైనా 125, 24 లు 100, 112. అంటే 112.5% అంటే ఇందులో కొన్న వెల 100%, ఎక్స్ట్రా 12.5% అనేటువంటిది నాకు వచ్చినటువంటి లాభము. క్లియర్? సో మై ప్రాఫిట్ ఈస్ 12.5% ఆర్ 12 1/2%. క్లియర్ అనుకుంటా. మరి ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్? షాల్ వి గో టు 1 మోర్ క్వశ్చన్? నా సో దెన్ 1 మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, మా ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్పిఎఫ్ సంబంధించి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ బ్యాచ్కు సంబంధించిన బ్యాచ్ మనం అయితే స్టార్ట్ చేసే 25th నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే Y270 అయితే యూజ్ చేయండి. అండ్ 1 మోర్ థింగ్, ఈ రోజు నుంచి నేను కమ్యూనిటీలో అంటే మన YT కమ్యూనిటీ కదా యూట్యూబ్లో, అందులో ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది పోస్ట్ చేస్తాను. క్వశ్చన్ విత్ ఆన్సర్ రెండు కూడా పోస్ట్ చేస్తాను. సో చెక్ చేసుకుంటూ కూడా అన్ని కూడా ద బెస్ట్ క్వశ్చన్లు మీకైతే పోస్ట్ చేస్తాను. క్లియర్ అనుకుంటా. మరి కజూనైనా, 2 alloys contain tin and iron in the ratio of 1:2 and 2:3. If the 2 alloys are mixed in the proportion of 3:4 respectively by weight, the ratio of tin and iron newly formed alloy is. అంటే క్వశ్చన్లో వాడు ఏమంటున్నానంటే, నా దగ్గర 2 లోహాలు ఉన్నాయి. మొదటి లోహంలో టిన్ను మరియు ఐరన్ యొక్క రేషియో 1:2గా ఉంది.
మరియు రెండవ దాంట్లో 2:3 నిష్పత్తిలో టిన్ను ఐరన్ కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని 3:4 నిష్పత్తిలో మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేస్తే ద రేషియో ఆఫ్ టిన్ అండ్ ఐరన్ ఇన్ ద న్యూలీ ఫార్మ్డ్ అలాయ్, అంటే ఈ రెండింటిని 3:4 నిష్పత్తిలో బయటకు తీసి మిక్స్ చేయడం ద్వారా ఏర్పడినటువంటి కొత్త లోహములో టిన్ను మరియు ఐరన్ యొక్క రేషియో ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. రేషియో ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. క్లియర్ అనుకుంటా మరి, ఆన్సర్ ప్లీజ్. అండ్ వన్ మోర్ థింగ్, మన అడ్డ 24/7 నుంచి ఏస్ క్వాంట్ పుస్తకం అనేటువంటిది ఉంది, లేటెస్ట్ ఎడిషన్ పుస్తకం ఉంది కదమ్మా, అందులో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది దానికి సపోర్ట్, అంటే చేయండి సార్ ఓకే మాకు, ప్రతి ఎగ్జామ్కు పనికి వస్తాయి. నేను ఇప్పుడు ఆర్పిఎఫ్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సో మీరు రాసిన బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ప్రతి ఎగ్జామ్కు ఉపయోగపడతాయి. మరి 5 seconds, 4, 3, 2, 1, your time is over. క్వశ్చన్స్ అనేటువంటివి మన అడ్డ వాళ్ళు తయారు చేసినటువంటి క్వశ్చన్స్ను మన మెథడ్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. చాప్టర్ వైజ్గా అక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఓరియంటేషన్స్తో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మీలో ఎంతమంది దానికి, అంటే ఇప్పుడు ఆర్పిఎఫ్ మీదే వస్తాయి, ఎన్టీపీసీ మీద చాప్టర్ వైజ్ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, మరి మీలో ఎంతమంది దానికి సిద్ధంగా ఉన్నారబ్బా, అంటే ఓకే సార్ చేయండి మాకు యూస్ఫుల్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతే మాత్రం ఖచ్చితంగా చేద్దాం. క్లియర్ అనుకుంటా. మరి ఆన్సర్ 13:22, నైస్, ఇంకానేనా? సో 1, 2, 3 ముగ్గురు మాత్రమే చేయమని చెప్పారు, మరి రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి అవసరం లేదనైనా? అండ్ లైవ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇంకా వీడియోని లైక్ చేయదండి. సరే క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మొత్తం 2 అలాయ్స్ ఉన్నాయి కదా, మరి ఫస్ట్ అలాయ్ తీసుకున్నట్లయితే టిన్ను మరియు ఐరన్ ఏ రేషియోలో ఉంది? 1:2 రేషియోలో. ఓకేనా? మరి ఇక్కడ సెకండ్ అలాయ్ తీసుకున్నట్లయితే ఏ రేషియోలో ఉంది? 2:3. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది చూడండి, ఇక్కడ మొత్తం అలా ఎన్ని భాగాలు, ఇక్కడ 3 భాగాలు, ఇది మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. అంటే 3:5 రేషియోలో ఉంది, కానీ క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడంటే 3:4 రేషియోలో బయటకు తీసి మిక్స్ చేయండి అంటున్నాడు. 3:5 కాదు కావాల్సింది, 3:4 రేషియోలో మిక్స్ చేయండి అంటున్నాడు. మరి సో 3:4 రేషియోకి మిక్స్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏ రేషియోలో నుంచి ఏ రేషియోలోకైనా కన్వర్షన్ చేయొచ్చు, ఏ రేషియో నుంచి ఏ రేషియోలోకైనా కన్వర్షన్ చేయొచ్చు. ఫస్ట్ ఈక్వల్ చేసుకో, ఇంటూ 5 × 3 అంటే 15 ఈక్వల్ అయిపోయిందా? ఈక్వల్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ రేషియో కోరుకుంటున్నావో ఆ రేషియోతో ఇక్కడ వేసే 3:4 అని చెప్పారు. ఓకే 3:4, నైస్. అంటే 5 × 15, 3 × 4 = 12. అంటే 15తో ప్రోడక్ట్, 15 1 ఎంతనైనా 15, 15 2 ఎంత? 30, 12 2 ఎంత? 24, 12 3 ఎంత? 36. మరి మొత్తం మిక్స్ చేసినటువంటి కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి అలాయిలో టిన్ ఎంత ఉందిరా అంటే 39, ఇక్కడ 66, 3 1 3 3 2 3 2. మరి రేషియో ఎంతనైనా 13:22 నిష్పత్తిలో కొత్తగా ఏర్పడినటువంటి లోహంలో టిన్ను మరియు ఐరన్ అనేటువంటి కలిగి ఉన్నాయి. 13:22. క్లియర్ అనుకుంటా. సార్ సండే మారుతనేషన్ చేయండి ఖచ్చితంగా అమ్మా, ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ను మనం డిస్కస్ చేద్దామండి. ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ను డిస్కస్ చేద్దాం. క్లియర్ అనుకుంటా. దెన్ మమ్మర్ క్వశ్చన్, మరి ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఈ సండే ఆర్పిఎఫ్ క్వశ్చన్ పేపర్ మా ప్రీవియస్గా అంటే ఒరిజినల్గా క్వశ్చన్ అడిగింటారు కదా, మరి ఆ పేపర్ తీస్తున్నాము, చూస్తున్నాను, అవి తీయాలి, టైప్ చేసి 35 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 35 క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మీకైతే ఈ సండే ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తారు, దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. దాని క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ కాన్స్టెన్సీ
40% ఆఫ్ ద ఓటర్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్. ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లలో 40% మంది సీనియర్ సిటిజన్లు అంట. 40% ఆఫ్ ద సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఆర్ లిటరేట్. మరి ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ ఓటర్లలో 40% మంది ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యులు, అండ్ 25% ఆఫ్ నాన్ సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఆర్ లిటరేట్. మరి సీనియర్ సిటిజన్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళలో 25% మంది అక్షరాస్యులు అని చెప్పారు. బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ సీనియర్ సిటిజన్ ఓటర్స్? సీనియర్ సిటిజన్లలో అక్షరాస్యులు లెస్ దాన్ దట్ ఆఫ్ ఇల్లిటరేట్ నాన్ సీనియర్ సిటిజన్ ఓటర్స్. నాన్ సీనియర్ సిటిజన్ ఓటర్లలో నిరక్షరాస్యులతో పోలిస్తే ఎంత శాతము తక్కువ కలిగి ఉన్నారు అని క్వశ్చన్. ఎంత శాతము తక్కువ కలిగి ఉన్నారు అని క్వశ్చన్, ఆన్సర్ ప్లీజ్. జాగ్రత్త చదవండి. ఇక్కడ ఓటర్లు అంటున్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, మరియు సీనియర్ సిటిజన్లు, నాన్ సీనియర్ సిటిజన్లు. సో ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది వివిధ భాగాలుగా. 48 1/2%, వెరీ నైస్ అమ్మా. 48 1/3%. ఇంకా టెన్ సెకండ్స్. 5 4 3 2 1. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మరి క్వశ్చన్ ఆన్సర్ ఓన్లీ 1%. సో గణేష్ గారు ఆప్షన్ 2 అండ్ కిల్లారెడ్డి గారు ఇద్దరు ఇచ్చారు. మరి రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. లైవ్లో ఉన్నందరూ కూడా యాక్టివ్గా ఆన్సర్లు ఇస్తే బాగుంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మొత్తము నియోజకవర్గములో 40% ఓటర్లు సీనియర్ సిటిజన్లు అని చెప్పాడు కదమ్మా. మరి నేనేమనుకుంటానంటే మొత్తము ఓటర్లు 100 మంది ఉన్నారు అనుకుంటా. మరి ఈ 100 మంది ఉంటే అందులో క్వశ్చన్లో వాడు డివైడ్ చేసింది సీనియర్ సిటిజన్లు, నాన్ సీనియర్ సిటిజన్లు అంతే. దాంట్లో వల్ల పురుషులు స్త్రీలు అవన్నీ వాడేమి ఇవ్వలేదు. మరి సీనియర్ సిటిజన్లు ఎంతమంది ఉన్నారో 40%, 100లో 40% ఎంత అంటే 40. మరి మిగిలినటువంటి వాళ్ళు 60 మంది ఉంటారు కదా. మరి ఈ 40 మందిలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువు రానటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాన్ సీనియర్ సిటిజన్లలో కూడా లిటరేట్స్ ఉన్నారు, ఇల్లిటరేట్స్ ఉన్నారు. సరే ఇక్కడ చూస్తే 40% ఆఫ్ సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఆర్ ఇల్లిటరేట్. ఉన్నటువంటి 40 మందిలో చదువు రానటువంటి వాళ్ళు 40% ఉన్నారు. అంటే 16 కదమ్మా. 40లో 40% విలువ అంటే 16 కదా. మరి వీళ్ళు ఇల్లిటరేట్. ఇక్కడ ఇల్లిటరేట్. మరి చదువుకున్నటువంటి వాళ్ళు లిటరేట్ అంటే 40లో 60%, అంటే 40% ఇల్లిటరేట్ ఉంటే చదువుకున్నటువంటి వాళ్ళు 60%, 24 మంది అక్షరాస్యులు కలిగి ఉన్నారు. లిటరేట్ క్లోజ్. మరి సీనియర్ సిటిజన్లలో లిటరేట్ ఇల్లిటరేట్ బయటకు తీసాం. అదేవిధంగా నాన్ సీనియర్ సిటిజన్లలో కూడా బయటకు తీస్తే ఇక్కడ 25% ఆఫ్ ద నాన్ సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఆర్ లిటరేట్. లిటరేట్ మరి 25% మంది చదువుకున్నారంట. మరి 60లో 25% విలువ ఎంత? 150 అంటే 15. ఓకేనా. మరి 60లో 15 మంది చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకా చదువు రానటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 40. యాక్చువల్గా ఎగ్జామ్లో ఇవన్నీ ఇండివిజువల్గా కనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే క్వశ్చన్లో దేని మీద ఉందో అది మాత్రమే కనుక్కోండి. క్వశ్చన్ దేని మీద నడుస్తుంది ఇక్కడ? నెంబర్ ఆఫ్ లిటరేట్ సీనియర్ సిటిజన్, అంటే సీనియర్ సిటిజన్లలో చదువుకున్నటువంటి వాళ్ళను, మరియు ఇల్లిటరేట్ నాన్ సీనియర్ సిటిజన్, చదువు రానటువంటి నాన్ సీనియర్ సిటిజన్. ఈ రెండు కనుక్కుంటే చాలు. ఈ 16 15 కనుక్కొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వాడేమంటున్నాడంటే ఈ 24 అనేటువంటిది 45 కన్నా ఎంత తక్కువ ఉంది అని. అంటే ఇప్పుడు 45 కన్నా 24 ఎంత? 21. మరి తక్కువ ఉన్నటువంటి ఈ 21ని పర్సంటేజ్లో చెప్పండి. దేంతో కంపేర్ చేయాలంటే ఇల్లిటరేట్, ఇల్లిటరేట్ నాన్ సీనియర్ సిటిజన్. ఓకేనా. ఒక నిమిషం. నెంబర్ ఆఫ్ లిటరేట్ సీనియర్ సిటిజన్, లిటరేట్ సీనియర్ సిటిజన్స్ ఓటర్స్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఇల్లిటరేట్ నాన్ సీనియర్ సిటిజన్స్. ఓకే. ఈ 21ను
ఈ 45తో కంపేర్ చేసి పర్సంటేజ్లో చెప్పండి అని క్వశ్చన్ అడిగా, పర్సంటేజ్లో చెప్పండి అని. సో దెన్ 5 9 5 20 3 9 3 21 మరి 3తో 140 చేస్తే 3 4 12 3 6 18 2 46 2/3 శాతము 46 2/3% ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 46 2/3% క్వశ్చన్ క్లియర్ అనుకుంటాం. బట్ లైవ్లో ఉన్న స్ట్రెంత్ చాలా తక్కువ ఉన్నానైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. సో మరి త్వరలో మనమైతే చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ అనేటువంటివి డిస్కస్ చేద్దాము. అది కూడా ఏ క్వాంట్ పుస్తకంలో లేటెస్ట్ ఎడిషన్ పుస్తకం ఉంది, క్వశ్చన్స్ అన్నీ కూడా ద బెస్ట్గా డిజైన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనమైతే ఎక్స్ప్లెనేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాం. సో దెన్ వన్ మోర్ క్వశ్చన్, మరి క్వశ్చన్లకు వెళ్ళే ముందు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత. సో ఆర్పిఎఫ్ బ్యాచ్ అనేటువంటిది మన అడ్డ 24 ఎలా తీసుకోవాలి ఏంటి, ప్రజెంట్ మనకు శ్రీరామనవమి సందర్భంగా మనకు ప్రతి ప్రోడక్ట్ మీద ప్రైస్ అనేది తగ్గింది, అవన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ ఏబిసిఈజ్ 5:4:7. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20% కమా 25% అండ్ 20% రెస్పెక్టివ్లీ, వాట్ వుడ్ బి ద న్యూ రేషియో ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ ఏబి అండ్ సి? వాడు ఏమంటున్నాడంటే ఏబి మరియు సి అనే 3 పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య నిష్పత్తి 5:4:7 అయితే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఏ అనే స్కూల్లో 20%, బి అనే స్కూల్లో 25%, సి అనే స్కూల్లో 20% పెరగడం జరిగింది. వాట్ వుడ్ బి ద న్యూ రేషియో ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ ఏబిసి? పెరిగిన తర్వాత కొత్తగా ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు కదా ఆ పాఠశాలల్లో, వారి నిష్పత్తి ఎంత అని క్వశ్చన్. ఆర్పిఎఫ్ బేస్డ్ అండ్ ఆర్ఆర్బి టెక్నీషియన్ ఏఎల్పి వీటి మీద బేస్డ్ టాపిక్స్ ఖచ్చితంగా అమ్మ, వాటి మీద టాపిక్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంప్లీట్ చేస్తాను. అంతా సేమ్ ఒకటే కదా మనకు, అంతా రేషియో ప్రపోర్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవే ఇచ్చారు కాబట్టి వాటిని చాప్టర్ వైజ్గా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాం. క్లియర్ అనుకుంటా. సో మరి ఈ క్వశ్చన్ మీరు చేసే లోపల మన అడ్డ 24/7 నుంచి ఏదైనా బ్యాచ్ ఎలా తీసుకోవాలి ఏంటని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ ఓపెన్ చేయండి, గూగుల్లోకి వెళ్ళండి, అడ్డ 24/7 టైప్ చేయండి. వచ్చినటువంటి ఫస్ట్ లింక్ని క్లిక్ చేయడం ద్వారా అడ్డ 24/7 యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది. మరి మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ కోర్సెస్ కనిపిస్తుందా, అది క్లిక్ చేయను. మరి ఇక్కడ స్టేట్ ఎగ్జామ్స్ తీసుకో. మరి మన స్టేట్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఇందులో మన స్టేట్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ. ఏపీ అండ్ తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా మీకైతే అందుబాటులో ఉంటాయి, అంటే ఎస్ఎస్సీ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, తెలంగాణ గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఎగ్జామ్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా. మరి ఇక్కడ చూస్తే తెలుగు రైల్వేస్ అని కనిపిస్తుంది ఇక్కడ, మరి తెలుగు రైల్వేస్ క్లిక్ చేయండి. తెలుగు రైల్వేస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడు ఎన్టీపీసీ బ్యాచ్ అనేటువంటిది ఉంది, ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. అండ్ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ 2024 కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కంప్లీట్ లైవ్ బ్యాచ్ ఉందా, మరి ఈ బ్యాచ్ అనేది April 25 స్టార్ట్ కావడం జరుగుతుంది, మరి ఈ బ్యాచ్ని తీసుకోవడం క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మరి ఈ బ్యాచ్లో మీకు లైవ్ క్లాస్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి. మరి ఇక్కడ వ్యూ ఆఫర్స్ అని ఉంది, తీసుకో. వ్యూ ఆఫర్స్ దగ్గరికి వెళ్ళి ఈ కూపన్ కోడ్ ప్లేస్లో 5270 అని టైప్ చేసి అప్లై చేసినట్లయితే 1464 రూపీస్కే రావడం జరుగుతుంది ప్రజెంట్ శ్రీరామనవమి సందర్భంగా. ఓకేనా, ప్రజెంట్ శ్రీరామనవమి సందర్భంగా ప్రైసెస్ అనేటువంటి ప్రతి ప్రోడక్ట్ మీద మీకు ప్రైస్ అనేది తగ్గడం జరిగింది, ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మరి 1464 రూపీస్కి రావడం జరుగుతుంది. మరి కంటిన్యూ టైప్ చేయి, ఇక్కడ మీ డీటెయిల్స్ అనేటువంటి ఫిలప్ చేయండి. డీటెయిల్స్ ఫిలప్ చేసేటప్పుడు వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇవ్వండి, వ్యాలిడ్ మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, పేమెంట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్టివేట్ కావడం జరుగుతుంది. క్లియరా? సో మరి కోర్సు కథ ఓకే, టెస్ట్ సిరీస్ అనేటువంటివి ఏవైనా అందుబాటులో ఉన్నాయా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి, ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి మాకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే, ఓకేనా?
సో ఏమైనా ఉన్నాయనుకుంటే ఒకసారి ఈ తెలుగు రైల్వేస్లోనే చూడండి, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి, టెస్ట్ సిరీస్ రెండు అంటే ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి మాక్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో బోత్ లాంగ్వేజెస్లో మీకు అందుబాటులో ఉన్నాయి, ఎస్ఐకి ఉన్నాయి మరియు కానిస్టేబుల్కి ఉన్నాయి. ఎస్ఐకి కానిస్టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి ఇక్కడ. సో ఎస్ఐ తీసుకోవాలంటే క్లిక్ చేయండి ఇక్కడ, మీరు క్లిక్ చేస్తే ఇక్కడ టెస్ట్ సిరీస్ యొక్క వ్యాలిడిటీ మీరు చూస్తే 12 మంత్స్ అమ్మా. సో మరి వ్యూ ఆఫర్స్లోకి వెళ్ళండి, కూపన్ కోడ్ ప్లేస్లో YQ70 అని టైప్ చేసి ఇక్కడ అప్లై చేయడం ద్వారా 299 రూపీస్, సార్ ఇక్కడ లాస్ట్లో Y270S అని కోడ్ అప్లై చేయండి. అప్లై చేస్తే 248 రూపీస్కి మీకు ఇది రావడం, అంటే టెస్ట్ సిరీస్ అనేటువంటివి యాక్టివేట్ కావడం జరుగుతాయి. మీరు ఎన్ని కోర్సులు తీసుకున్నా, ఏ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకున్నా, టెస్ట్లు అనేటువంటివి రాయకోకుండా గెట్ ఆన్ కావడం కష్టము. మీరు ఎన్ని టెస్టులు రాస్తే అంత కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అవుతుంది, ఇవి రియల్ టైం ఎక్స్పీరియన్స్ని మీకైతే కలిగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ టెస్ట్ సిరీస్ అనేవి తీసుకోవడం కోసం ప్రయత్నం చేయండి, తక్కువ ధరకే ఉంటుంది మీకు. సో 248 ఇంకా మీరు యాప్ ద్వారా పర్చేస్ చేయాలి, యాప్ డౌన్లోడ్ చేసి మరి ఈ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు తక్కువ ధరకు వస్తుంది. మరి కంటిన్యూ టైప్ చేయండి, సేమ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి పేమెంట్ చేసేయండి. సరే మాకు ఎస్ఐ కాదు కానిస్టేబుల్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ కానిస్టేబుల్లో కూడా ఉన్నాయి మనకు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సేమ్ ప్రతి ఒక్కటి కూడా సేమ్ ప్రాసెస్ అయినా ఇక్కడ వ్యూ ఆఫర్స్లోకి వెళ్ళడం, జనరల్గా అయితే 299 రూపీస్, కూపన్ కోడ్లోకి వెళ్ళి Y270S అనే కోడ్ యూస్ చేసినట్లయితే మీకు 248. అమ్మ ఇక్కడ టెస్ట్ సిరీస్ కోసం Y270S, జనరల్ కోర్సెస్ కోసం అయితే Y270 మాత్రమే సరిపోతుంది, Y270 మాత్రమే సరిపోతుంది. ఓకేనా, మరి కంటిన్యూ టైప్ చేయడము, డీటెయిల్స్ ఫిల్అప్ చేయడము, పేమెంట్ చేసేయడము, క్లియర్ అనుకుంటానైనా. సేమ్ ప్రొసీజర్, సేమ్ ప్రొసీజర్. మరి బ్యాచ్ అనేటువంటివి మనకు 25న స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ కోర్సెస్ అనే టెస్ట్ అనేటువంటివి కూడా మీకు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయని మొత్తం డేటా ఉంటుంది, ఒకసారి అవి చూసి పర్చేస్ చేయండి. పొరపాటున తెలుగు కాకుండా మీరు వేరే పర్చేస్ చేయొద్దు, ఇక్కడ క్లియర్గా రాసి ఉంటారు, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని రాసి ఉంటారు. మీరు హిందీ తీసుకున్నారంటే మళ్ళీ మారవు జాగ్రత్త, మరి ఇంగ్లీష్ అండ్ తెలుగు మాత్రమే తీసుకోండి, క్లియర్ అనుకుంటా మరి. సో మరి మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదామనైనా. అండ్ ప్రజెంట్ అయితే మనకు మెగా ప్యాక్స్ అనేటువంటి వాటి మీద కూడా ప్రైస్ బాగా తగ్గింది, ఏపీటీఎస్ మెగా ప్యాక్ అయినా తెలంగాణ మెగా ప్యాక్ అయినా. వై? బికాస్ శ్రీరామనవమి సందర్భంగా ప్రైస్ ఇది బాగా తగ్గింది, 3498 రూపీస్ ఉంది కదమ్మా. సో మరి ఇక్కడ వ్యూ ఆఫర్స్ లేకపోతే ఈ కూపన్ కోడ్ ప్లేస్లో Y270 అని టైప్ అప్లై చేసినట్లయితే 3416 రూపీస్ కానీ 3400 రూపాయలకే నీకు మెగా ప్యాక్ అనేది రావడం జరుగుతుంది. నువ్వు మెగా ప్యాక్ తీసుకుంటే సపరేట్గా టెస్ట్ సిరీస్ తీసుకోవాల్సిన పని లేదు, సపరేట్గా ఇండివిజువల్ కోర్సెస్ తీసుకోవాల్సిన పని లేదు, ఓవరాల్గా అన్ని బల్క్ అంటే లైవ్ క్లాసులు, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు ఈ మెగా ప్యాక్లో యాక్టివేట్ కావడం జరుగుతాయి. మరి డీటెయిల్స్ ఫిల్అప్ చేయడము, పేమెంట్ చేసేయడము, ఇలాంటి ప్రైస్ తగ్గినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. శ్రీరామనవమి కాబట్టి ప్రతి ప్రోడక్ట్ మీద మీకు ప్రైస్ తగ్గించారు, క్లియర్ అనుకుంటా. మరి మన క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదామనైనా. ఆర్ఆర్బి టెక్నికల్ గ్రేడ్ సిగ్నల్ 1 బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ సిలబస్ కంప్లీట్గా ఉంటుందా సార్? ఆ చెప్తారమ్మా, ఇబ్బంది ఏం లేదు, చెప్తారు. సో దెన్ మరి మన క్వశ్చన్లోకి వద్దాం. ఇక్కడ మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఏ, బి మరియు సి అనే 3 స్కూల్స్ ఉన్నాయి కదా. మరి ఆ 3 స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క రేషియో ఎంత ఉంది ఇక్కడ? ఏ, బి మరియు సి. మరి ఏ స్కూల్లో ఒక 500 మంది ఉన్నారనుకుంటా, బి స్కూల్లో ఒక 400 అనుకుంటా, సి స్కూల్లో ఒక 700 మంది ఉన్నారనుకుంటా, క్లియరా? సో ఇప్పుడు ఏ స్కూల్లో ఎంత శాతం మంది పెరిగారు అంటే 20% మంది పెరిగారు, 20%. మరి బి స్కూల్లో ఎంత రా అంటే 25%. మరి సి స్కూల్లో ఎంత అంటే 20%, 20% పెరిగింది. ఓకేనా, అంటే ప్రతి స్కూల్లో కూడా స్టూడెంట్స్ పెరిగారు, పర్సంటేజ్లో పెరిగారు. కాబట్టి ఈ 5:4:7 నేను ఇక్కడ 500, 400, 700గా కన్సిడర్ చేసుకున్నా. దెన్ ఇక్కడ చూడండి, 500లో 20% విలువ ఎంత? 100, అంటే ఇక్కడ 600 మంది వచ్చారు. 400లో 25% విలువ ఎంత? 100, అంటే ఇక్కడ 500 మంది వచ్చారు. 700లో 20% ఎంత? 140, అంటే 840 మంది వచ్చారు. మరి కొత్తగా ఆ స్కూల్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు 600, 500, 840 కదమ్మా.
వీటి రేషియో కనుక క్వశ్చన్లు అడిగిన రేషియోనే వాడు. 0 0 0 మరి 60 50 84 అంటే సరే 2 30ల 2 25ల 2 42ల 30 25 42 2 ఈజ్ ద కరెక్ట్. 30 25 42 ఇప్పుడు కొత్తగా ఆయా పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత అంటే 30 25 42 తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. ఇక్కడ మళ్ళా క్యాన్సిలేషన్ అంటే ఇంకా దేంతో క్యాన్సిలేషన్ ఇంకా కాదు కదబ్బా, మా 25 కదా నాయనా, 20 కాదు కదమ్మా, 30 20 42 కాదు కదమ్మా, 25 కదా ఇక్కడ వచ్చేది. చెక్ చేయండి, 24 100 100 మంది పెడితే 500 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 x 25 ఇక్కడ 20 కాదు. చెక్ చేయండి అమ్మ, ఇక్కడ ప్రతిభ గారు ఒకసారి చెక్ చేయండి. అండర్స్టాండ్? సో దెన్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ క్రేజీ గారు, వెరీ గుడ్ మార్నింగ్. దెన్ మరి ఇక్కడ ఒక క్వశ్చన్ మీకైతే హోంవర్క్ ఇస్తావా, ఇచ్చాడు యావరేజ్ క్వశ్చన్, యావరేజ్ క్వశ్చన్. మరి యావరేజ్ అనేటువంటి కాన్సెప్ట్ కింద చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ హోంవర్క్ తీసుకోండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 men ABCEs 84 kg. అనదర్ మ్యాన్ డి జాయిన్స్ అ గ్రూప్ అండ్ యావరేజ్ నౌ బికమ్ 80 kg. అంటే నా దగ్గర మొదటగా ఏబీసీ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఆ ముగ్గురు వ్యక్తుల సగటు వయస్సు సగటు బరువు 84 kg. ఓకే, మరి డి అనేటువంటి వ్యక్తి ఆ గ్రూపులో జాయిన్ అవ్వడం ద్వారా సగటు ఏమైంది, 80 kg వచ్చింది. ఇఫ్ అనదర్ మ్యాన్ ఈ హూస్ వెయిట్ ఈజ్ 3 kg మోర్ దాన్ డి రీప్లేసెస్ ఏ, అంటే ఏ స్థానంలోకి ఈ అనేటువంటి వాడు వచ్చాడు, ఈ బరువు ఎంతరా అంటే డి కన్నా 3 kg ఎక్కువ ఉన్నాడంట. దెన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ బిసిడి అండ్ ఈ బికమ్ 79 kg. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఏ, మరి ఏ అనేటువంటి వ్యక్తి యొక్క బరువు ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఏ అనేటువంటి వ్యక్తి యొక్క బరువు ఎంత అని క్వశ్చన్ అడిగారు. మరి కొంతవరకు క్లూ అనేది క్వశ్చన్లో ఇస్తాను, మరి హోంవర్క్ వద్దు కానీ ఇప్పుడే మీరు ట్రై చేయండి. క్వశ్చన్ హోంవర్క్ వద్దు కానీ ఇప్పుడు ట్రై చే, హోంవర్క్ కోసం మెన్సరేషన్ ఇంకో క్వశ్చన్ ఇస్తాం. మరి ఇప్పుడు ట్రై చేసి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఏం లేదమ్మా. సో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, అంటే ఇక్కడ ఏ బి మరియు సి ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు వయసు 84 kg అయితే మొత్తం వయసు ఎంత అని, 3 4 12 324 25 అంటే టోటల్గా 252 kg ఈ ముగ్గురు వ్యక్తులు. మరి డి అనేటువంటి వ్యక్తి జాయిన్ అవ్వడం ద్వారా సగటు అనేది 80 వచ్చిందంట. అంటే మీనింగ్ చూడు ఇక్కడ ఏ బి సి మరియు డి 4 వచ్చారు సగటు 80 kg, 4 832 320 kg. ఇప్పుడు ఇది ఇక్కడ కామన్గా ఎవరు ఉన్నారు, ఇక్కడ ఇక్కడ ఏబీసీ ఉన్నారు, ఇక్కడ ఏబీసీ ఉన్నారు, అదనంగా డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి. సో ఈ మొత్తం 320 kg నుంచి 252 kg తీసి 10 2 8 11 5 6 అంటే డి అనేటువంటి వ్యక్తి యొక్క బరువు ఎంత అంటే 68 kg. మరి క్వశ్చన్ ప్రకారం ఈ అనేటువంటి వ్యక్తి ఎంత బరువు ఉంటాడంటే డి అనేటువంటి వ్యక్తి ఎంత బరువు ఉన్నాడో అతని కన్నా 3 kg ఎక్కువ, అంటే 71 kg ఉన్నట్లే కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ అనేటువంటి వాడు ఈ బ్యాచ్లో జాయిన్ అవుతున్నాడు, ఏ అనేవాడు బయటికి వస్తున్నాడు. చూడు బి సి డి అండ్ ఈ వీళ్ళ సగటు బరువు ఎంత అంటే 79 kg అని ఇచ్చారు. సగటు 79 అంటే టోటల్ ఎంతనైనా 79 x 4 4 9 36 4 7 28 31 అంటే 316 kg కదా. అయితే ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడంటే ఏ అనేటువంటి వ్యక్తి యొక్క బరువు ఎంత అని క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇక్కడ బీసీడీ ఉన్నారమ్మా, ఇక్కడ బీసీడీ ఉన్నారు, ఈ అనేటువంటి వ్యక్తి యొక్క వయసు వచ్చేసి 71 kg అని క్వశ్చన్లో కనిపిస్తుంది. మరి ఈ వాల్యూస్ మధ్య అంటే ఇప్పుడు ఏ అనేటువంటి వ్యక్తి యొక్క బరువును నువ్వు ఎలా కనుక్కుంటావు, హౌ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ అంటే వెయిట్ ఆఫ్ ఏ, అది క్వశ్చన్. మరి క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి ఇప్పుడు ఈ 316 kg 71 kg బయటకు తీసావనుకో, ఓన్లీ బీసీడీ మాత్రమే వస్తుంది కదమ్మా. చూడు 316 kg నుంచి 71 తీసే, 5 11 7 4 245 అంటే ఈ ముగ్గురు వ్యక్తుల బరువు ఎంత అంటే 245.
మరి క్వశ్చన్ లో నాకు ఏ అనేటువంటి వ్యక్తి యొక్క బరువు కావాలి అంటున్నాడు. ఏ అనే వ్యక్తి యొక్క బరువు కావాలంటే 320లో నుంచి 245 తీసేయి. 320లో నుంచి 245 తీసేయి. 10లో 5 పోతే 5, 11లో పోతే 7. మరి ఏ అనేటువంటి వ్యక్తి యొక్క బరువు ఎంత అంటే 75 కేజీలు. 75 కేజీ. జాగ్రత్తగా చెక్ చేయాలి, ప్రతి పాయింట్ ఉండాలి, ఎక్కడ మిస్ కాకూడదు. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. 75 కేజీస్. మరి బీసీడిఈ మొత్తం 316, అందులో ఈ వెయిట్ 71 కేజీలు మన క్వశ్చన్లో వచ్చాడు. అంటే 316లో 71 తీసేస్తే బీసీడీ వెయిట్ నాకు రావడం జరుగుతుంది 245. మరి ఆ బీసీడీ 245 ఇక్కడ ఉంది కదమ్మా, మరి ఏ వాల్యూ కావాలనుకుంటే 320లో నుంచి ఆ ముగ్గురు వ్యక్తుల బరువును తీసేస్తే నాకు ఏ అనేటువంటి వ్యక్తి యొక్క బరువు రావడం జరుగుతుంది. ద వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75 కేజీస్. మరి ఇప్పుడు హోంవర్క్ క్వశ్చన్ చూద్దామా, ఇప్పుడు హోంవర్క్ క్వశ్చన్ చూద్దామా నాయనా. దెన్ సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్, మెన్సరేషన్కు సంబంధించినటువంటి హోంవర్క్ క్వశ్చన్. రేపటి క్లాస్లో ఫస్ట్ డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్ కూడా ఇదేనైనా. మరి ఏంటి, ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఆర్ 20 మీటర్స్ × 9 మీటర్స్, ఎ పిట్ ఆఫ్ 10 మీటర్స్ లాంగ్, 4.5 మీటర్స్ వైడ్ అండ్ 3 మీటర్స్ డీప్ ఈజ్ డగ్ ఇన్ వన్ కార్నర్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ఎర్త్ ఈజ్ రిమూవ్డ్ హ్యాస్ బీన్ ఈవెన్లీ స్ప్రెడ్ ఓవర్ ద రిమైనింగ్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. What will be the rise in the height of the field as a result of this operation? Question lo vaadu em antunnadante 20 meterla podavu 9 meterla vedalpu kaliginatuvante oka bhoobhagam na daggara undi andulo oka corner lo em chestunnanante 10 meterla podavu 4.5 meterla vedalpu 3 meterla lotuto gunta teesi అందులో వచ్చిన మట్టిని మొత్తం బయటకు తీసి మిగిలిన భూభాగం అంతా కూడా ఈవెన్గా పరుస్తున్నాను అనమాట. ఓకేనా, అలా పరవడం ద్వారా ఎంత హైట్ పెరుగుతుంది, మిగిలిన భూభాగం మట్టి పరుస్తాం కదనైనా అది ఎంత హైట్ పెరుగుతుంది అని క్వశ్చన్లో అడుగుతున్నారు. మెన్సరేషన్ క్వశ్చన్ మరి ఇక్కడ. సో రైల్వేకి సంబంధించిన ఏ ఎగ్జామ్కు తీసుకున్నా కూడా మీకు మెన్సరేషన్ అనేది సిలబస్లో ఉంటుంది, యూటిలైజ్ చేసుకోండి. మరి రేపు డిస్కస్ చేయబోయేటువంటి ఫస్ట్ క్వశ్చన్ అది. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి క్లాస్లో కలుద్దాం. బై బై.